డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామ ప్రజలు అక్రమ క్వారీ లారీల ప్రయాణాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రోజుకు 400 లారీలు గ్రామ ఆవాసాల నుండి ప్రయాణించడం వల్ల శబ్ద వాయు కాలుష్యంతో అనారోగ్యాల పాలవడమే కాకుండా ఏ రోజున ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నామని అక్కడ ప్రజలు కన్నీటి పర్యంతమైతున్నారు. పలుమార్లు ఈ సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. పిల్లల్ని కనీసం రోడ్డు మీద పిల్లలు ఆడుకునే వాళ్ళకి ఆడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. మేము కూడా దగ్గుకున్న రోడ్డు మీద ఇంట్లో నుంచి బయటికి రోడ్డు మీదకి రావాలంటే చాలా భయపడతా ఉన్నాం. విపరీతమైన 200 పైగానే లారీలు ఇరుగుతున్నాయి. అందులో ఇసుక లారీలు, మట్టి లారీలు, కంకర అతి వేగంగా అతి భయంకరంగా తిరగడం వల్ల మాకు ప్రాణభయం ఉందండి. దీని ద్వారా మా లైన్లో నుంచి లారీలు రాకపోకుండా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం అండి. పై అధికారులు అందరినీ కోరుకుంటున్నామండి. గ్రామ పెద్దలకి సమక్షంలో చెప్పుకోవడం జరుగుతుందండి. పలుమార్లు గ్రామ పెద్దలకి చెప్పుకున్నాం, ఎంఆర్ఓకి, డిస్టిక్ కలెక్టర్ గారికి చెప్పాం, పోలీసు వారికి చెప్పాం. ఎవరు చెప్పినా కానీ ఎవరు మా పైన దీనిపైన చర్చలు తీసుకోలేదు, చర్యలు జరపలేదు సార్. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురం అండి. కేపీ జగన్నాథపురం గ్రామస్తులం సార్ మేము. మాకు మా బజార్ నుండి క్వారీలు ఉన్నాయి సార్ పైకి తోగుడెంలో. అక్కడికి ఈ లారీలు విపరీతంగా ఒకటి నుంచి మేము వచ్చినప్పుడు 2012 తర్వాత మేము చూసినప్పటి నుండి మా పెళ్ళయి మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుండి 1-2 లారీలతో ఉండేవి. ఇవాళ 400-500 పైన లారీలు తిరుగుతున్నాయి సార్. దీనివల్ల మాకు విపరీత శబ్ద కాలుష్యం ఒకటి, నైట్ మేము నిద్రపోకపోవడం ఆ సౌండ్కి, ఆ డస్ట్. మా ఇల్లు చూడండి ఒకసారి వచ్చి. ఇప్పటి వరకు మేము ఇన్ని రోజుల నుండి దీని గురించి పోరాడుతున్నాం. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. అయినా సరే మాకు ఎవరి అధికారాల నుండి కూడా ఎటువంటిది లేదు సార్. మేము ఇదంతా తట్టుకోలేక హెచ్ఆర్సీకి పెట్టాము. హెచ్ఆర్సీ మా పర్మిషన్ వచ్చింది అనేసి అని మేము దాని ద్వారా మేము ఆ లారీలు ఆగిపోయాయి అనేసి అనుకున్నాం కదా. 2 సంవత్సరాల ఎక్కువే అయింది సార్. అది ఆగిపోయాయి అనుకుని ఈ మధ్యకాలంలో మళ్ళీ తిరుగుతున్నాయి సార్. మేము హెచ్ఆర్సీది మాకు ఉంది అనేసి అని ఆ రైట్స్ తోటి మేము లారీ ఆపినందుకు మా మీద కేసులు పెడుతున్నారు. మేము ఈ కేసు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.